Hello friends, welcome back to our channel. Heroes ni mi andariki illa pattalaku sambandhinchi updates cheppadaniki video istunnanu friends. Alage illa pattalato paatu manaku illu kuda kattistam ani prabhutvam cheppindi. Dani meeda konni updates unnai. Aa updates kuda meeku cheptanu. Nannu chaala mandi adigina question endante oka vela illa pattalato maaku avasaram lekunda maa daggare sthalam ganaka unte andulo prabhutvam illu kattistunda ani adigaru. Vallaku kuda ee video lo answer cheptanu. Ee video end varaku chudandi. Alage mahilalaku 520 nunchi start kaapothundi. Dani details kuda cheptanu. Intavarku mana channel subscribe chesukunnaru subscribe chesukuni. Alage pakkana unna bell icon click chesi anukunte nenu pette prathi video ni meeru notification dwara pondochu. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలనేది జూలై 8వ తేదీన పంపిణీ చేస్తామని చెప్పారు అందులో భాగంగానే మనకు జూన్ 7వ తేదీన ఫైనల్ లిస్ట్ అర్హుల లిస్ట్ ఎవరైనా 29 లక్షల మందికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఇస్తామని చెప్పారు సో చాలామంది 25 లక్షలే కదా అంటున్నారండి మనకు ఫస్ట్ ఇనీషియల్గా ఇళ్ల పట్టాల గురించి చెప్పినప్పుడు 25 లక్షలు అన్నారు తర్వాత దాన్ని 27 లక్షలకు చేంజ్ చేశారు దాని తర్వాత ఇప్పుడు మనకు ఫైనల్ లిస్టులో 29 లక్షల వరకు ఇల్లు ఇస్తామని చెప్తున్నారు ఈ ఇళ్ల పంపిణీ అనేది జూలై 8వ తేదీన వైఎస్ఆర్ గారి పుట్టినరోజున ఇస్తామని చెప్తున్నారు సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి ఆగస్ట్ 26వ తేదీన ఇళ్ళ కట్టడానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు అంటే ఎవరికైతే ఇల్లు కట్టించాలనుకుంటున్నారో వాళ్లకు ఇళ్ళ శంకుస్థాపన అనేది ఆగస్ట్ 26వ తేదీన జరుగుతుందండి మీరు డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోండి మనకు జూన్ 7వ తేదీన అర్హుల ఫైనలిస్ట్ అనేది వస్తుంది జూలై 8వ తేదీన ఇళ్ళ పట్టాల పంపిణీ అనేది జరుగుతుంది అంటే పట్టాలు ఇస్తారనమాట మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆగస్ట్ 26వ తేదీన మనకు ఇళ్ళ కన్స్ట్రక్షన్కి శంకుస్థాపన అయితే చేస్తారు మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి కూడా లాటరీ డిప్ ద్వారానే పేర్లు అనేది సెలెక్ట్ చేస్తారు డిప్ ద్వారా 29 లక్షల మందిని సెలెక్ట్ చేస్తారు మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆగస్ట్ 26వ తేదీన 29 లక్షల మందిలో మళ్ళీ లాటరీ డిప్ ద్వారా 15 లక్షల మందిని సెలెక్ట్ చేస్తారు ఈ 15 లక్షల మంది మాత్రమే ఇల్లు కట్టిస్తారు అది ఆగస్ట్ 26వ తేదీన స్టార్ట్ చేస్తారు మనకు ఉండే ప్లాన్ ప్రకారం 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అయితే చెప్తున్నారు 1 సంవత్సరం లోపల వీళ్ళందరికీ కంప్లీట్ చేసి వాళ్ళకనేది ఇల్లు ఇస్తారు 1 సంవత్సరంలో ఇల్లు అయిపోయిన తర్వాత మిగిలిన 14 లక్షల మంది కన్స్ట్రక్షన్కి ప్లాన్ అనేది చేస్తారు అలాగే ఎవరికైతే సొంత ఇంటి స్థలాలు ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం అనేది సహాయం చేస్తామని చెప్పారు సో ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 15 లక్షల ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేసిన తర్వాత వాళ్ళ వరకు మిగిలిన 14 లక్షల మంది అలాగే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇంటి స్థలం కనుక ఉంటే వాళ్ళకి కట్టేయడం ఎలా ఆ ప్లాన్ కూడా స్టార్ట్ చేస్తారు ఎవరికైనా సొంత స్థలం ఉంటే కట్టడానికి ఇబ్బంది ఏంటంటే అందరి స్థలాలు ఒకటే చోటు ఉండవండి అది పెద్ద ఇబ్బంది ప్రభుత్వానికి ఒక్కొక్కరి స్థలం ఒక్కొక్క చోటు ఉంటుంది వీళ్ళకు ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటుందంటే వాళ్లకు అమౌంట్ అనేది ఇస్తారనమాట సబ్సిడీ కింద అమౌంట్ అనేది ఇస్తారు ఆ అమౌంట్తో మీరే ఇల్లు కట్టించుకోవాల్సి ఉంటుంది సో ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ కానీ లేదా 2021 ఎండింగ్లో కానీ మనకు ఆ డీటెయిల్స్ చెప్పే విధానం ఉంటుంది ఎంత డబ్బు ఇస్తాము ఎంత స్థలం ఉంటే ఎంత డబ్బు ఇస్తాము ఆ డబ్బులో మీకు సబ్సిడీ ఎంత ఇస్తాము లేదా మీరు లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అని మనకు ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ అయితే చెప్తారు ఎందుకంటే ప్రస్తుతం ఈ 15 లక్షలు ప్లస్ 14 లక్షలు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకు దీనికే టైం సరిపోతుంది సో స్థలం ఉంటే కనుక మీరే కట్టుకోవడానికి హెల్ప్ అయితే చేస్తారు కానీ ప్రభుత్వం అయితే కట్టేయదండి సో ఇది కూడా మనకు నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది ఎవరికి ఇస్తారు ఏంటి అనేది సో ఫ్రెండ్స్ నేను ఈ విషయాలు చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి అందుకనే నేను క్లియర్గా చెప్తున్నానండి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకు మాత్రం డబ్బులు ఇస్తారు ఇల్లు అయితే మనమే కట్టించుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన విధి విధానాలు అయితే ఇంకా ప్రకటించలేదు తొందరలోనే ప్రకటిస్తారు ఆ విధి విధానాలు ప్రకటించిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు జన్ధన్ ఖాతాలో ఉండే వాళ్లకు ఆల్రెడీ మనకు లాస్ట్ 2 మంత్స్ అమౌంట్ అనేది వేశారు అలాగే మనకు జూన్ మంత్ కూడా అమౌంట్ అనేది వేస్తారు మామూలుగా ఇనిషియల్గా మనకు ఇందులో ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ ఫస్ట్ నుంచే వేస్తామని చెప్పారు కొన్ని అరివారి కారణాల వల్ల దాన్ని జూన్ 5th మార్చారు అంటే మనకు ఈ రోజు నుంచి అందరి అకౌంట్లో 500 అనేది డిపాజిట్ అవుతుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ రోజు వచ్చేసి మీ జన్ధన్ అకౌంట్ చివరి నెంబర్లు 0 కానీ లేదా 1 కానీ ఉంటే ఆ మహిళలకు మాత్రమే అకౌంట్లో 500 అనేది పడుతుంది ఈరోజు మీ అకౌంట్లో 500 పడిన వెంటనే మీ మొబైల్కి అయితే మెసేజ్ వస్తుందండి మీరు మొబైల్కి మెసేజ్ వచ్చిన వెంటనే కావాలంటే వెళ్ళి మీ ఏటీఎం కనుక ఉంటే మీరు ఏటీఎంతో విత్డ్రా అనేది చేసుకోవచ్చు లేదా బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకోవాలనుకుంటే మీరు రేపు వెళ్ళి డ్రా చేసుకోవడం మంచిది సో మనం రేపు కనుక చూసుకుంటే అకౌంట్లో చివరి నెంబర్ 2, 3 ఉన్న వాళ్ళకు రేపు పడుతుందండి సో ఇలాగ అంకెల వారీగా 9 వరకు మనకు ఒకరోజుకు 2 అంకెల విధంగా అమౌంట్ అనేది వేస్తూ వెళ్తారు సో ఇదే చివరిసారి అండి జన్ధన్ అకౌంట్లో 500 వేయడం ఇదే చివరిసారి ఇంకొకసారి వేయరండి సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మరింతమంది పాస్కోవడానికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్